శ్రీ గురుభ్యో నమః శుభంభియాతం. ట్రాన్సిట్, ట్రాన్సిట్ అంటే గోచారం. గోచారాల్లో గ్రహాలు మారుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి శనిగ్రహం ఒకటి మారింది ఆల్రెడీ. ధనురాశిలోకి వెళ్ళిన శనిగ్రహం తిరిగి వెనకకు వచ్చినట్టుగా మనం చెప్పుకున్నాము. జూలై 18 నుండి వచ్చింది. అదేవిధంగా సెప్టెంబర్ 18 తారీఖు నుండి మనం చూసుకుంటే, సెప్టెంబర్ 18 కూడా కాదు, సెప్టెంబర్ 12 తారీఖు నుండి మనం చూసుకుంటే గురుగ్రహం ఇప్పుడున్న ప్రదేశం నుండి తులారాశిలో ప్రవేశిస్తుంది. కన్యా నుండి తులారాశి ప్రవేశిస్తుంది. కన్యారాశి నుండి తులారాశి ప్రవేశిస్తున్నప్పుడు గురుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ప్రస్తుతానికి కన్యారాశి ఉండడంలో ఎవరెవరికి బెనిఫిట్ ఉంది అని చూసినప్పుడు గురుడికి ఒక విశేషమైన స్థితి ఉంది. ఏంటంటే గురువు అన్నవాడు శుభదృష్టి అని అంటాం కాబట్టి, వాడు ఎక్కడన్నా దృష్టి మాత్రం శుభదృష్టి పడుతుంది కాబట్టి సంపూర్ణ శుభదృష్ట, అసంపూర్ణం అంటారా, అర్ధ శుభదృష్ట అనేది మనం విశేషంగా మాట్లాడుకుంటే, గురుడు తనకి ఇష్టమైన రాశి నుండి చూసేటప్పుడు, అంటే తనకు మిత్రరాశి కానీ మిత్రత్వం ఉన్నవా కానీ స్వలక్ష స్వరాశి అంటే సొంత రాశి నుండి కానీ చూస్తున్నప్పుడు కానీ బలం అధికంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. శత్రువు యొక్క రాశిలో ఉన్నప్పుడు అక్కడి నుండి చూసేటప్పుడు కొంత బలం తక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు కన్యారాశిలో ఉన్నాడు కాబట్టి కన్య నుండి విశేషంగా పంచమ దృష్టిని చూస్తాడు, సప్తమ భావాన్ని చూస్తాడు, భాగ్య స్థానాన్ని చూస్తాడు. అంచేత ఇక్కడ పంచమ స్థానం అనేసరికి ఏమైందంటే మకర రాశి అయిపోయింది, అదేవిధంగా సప్తము అనేసరికి మీనరాశి అయింది, భాగ్యము అనేసరికి వృషభ రాశి అయిపోయింది. అంటే గత ఏడాది నుండి పంచమైన మకర రాశి మీద దృష్టి పెట్టడము, అదేవిధంగా మీనరాశి మీద దృష్టి పెట్టడము, అదేవిధంగా వృషభ రాశి మీద దృష్టి పడింది కాబట్టి, అంటే 90 ఇప్పుడు మన డిగ్రీస్ ప్రకారం తీసుకున్నప్పుడు అంటే 150 డిగ్రీస్, అదేవిధంగా ఏడవ భావం అంటే 210 డిగ్రీస్, తొమ్మిదవ భావం అంటే 270 డిగ్రీస్ వాడు చూస్తుంటాడు కాబట్టి, ఆ విధంగా ఈ మూడు భావాలను చూస్తున్నాడు కాబట్టి ఈ మూడు భావాలపైన ఉన్న నక్షత్రాల మీద దృష్టి పడుతుంది కాబట్టి, ఆ నక్షత్రాల మీద గురుడు యొక్క విశేషమైన దృష్టి పడుతుంది కాబట్టి కష్టంగా ఉన్నప్పుడు కూడా తెలియకుండా దాన్ని అధిగమించి యోగాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఏ నక్షత్ర రాశుల వారు ఏ నక్షత్రం మీద ఇప్పుడు ప్రస్తుతానికి గురువు యొక్క బలం ఉంది, ఏ విధమైన బలం ఉంది, వాళ్ళు ఏం చేసుకోవాలన్న విషయాన్ని మనం ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటాం. మొట్టమొదటిగా పంచమ స్థానం అనేందుకే మనకు అక్కడ మకర రాశి ఉంది. మకర రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయి అనే విషయాన్ని మనకు వచ్చి ఆ మకర రాశిలో ఉన్న వారికి, అదేవిధంగా మీనం అంటే మీనలో ఏ రాశులు ఉన్నాయి, మీన రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రం వాళ్ళకి, అదేవిధంగా వృషభ రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయి ఆ నక్షత్రాలలో జన్మించిన వాళ్ళందరికీ కూడా గురు యొక్క శుభమైన దృష్టి కొంతవరకు ఉంది కాబట్టి వాళ్ళు కొంతవరకు అదృష్టవంతులు చెప్పగలరు. గురు దృష్టి పడడం వల్ల వాళ్ళు గత సంవత్సరం నుండి కొంత కష్టం ఉన్నప్పటికీ కూడా, వాళ్ళ మీద శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురు దృష్టి పడుతుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగదని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణ మకర రాశి వారికి మన జనవరి 28వ తారీఖు నుండి జూలై 18వ తారీఖు వరకు ఏలాంటి శని యొక్క ప్రభావం ఆరంభమైనప్పటికీ కూడా గురుదృష్టి ఉంది కాబట్టి అది మెత్తగా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అనిపించింది తప్ప సంపూర్ణ ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు. కానీ గురుడు మారిపోతే తులారాశిలో ప్రవేశించినప్పుడు మకర రాశి వారికి గురుదృష్టి ఉండదు. అప్పుడు శని సెప్టెంబర్లో గురుడు మారినప్పుడు, శని నవంబర్లో ధనురాశిలో ప్రవేశించినప్పుడు శని యొక్క ప్రభావం మకర రాశికి సంపూర్ణంగా ఉంటుంది. చూడండి ఎంత విచిత్రమో గ్రహాలు మారడం వల్ల జరుగుతున్నాయో. వీటన్నిటి గురించి మనం వచ్చే ఎపిసోడ్లో వివరంగా తెలుసుకుందాం. శుభం వ్యాపారం.